బతుకమ్మ పండుగకు చీరలు పంచిపెట్టే సంస్కృతి మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు ముత్తుల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. బతుకమ్మ చీరల ద్వారా చేనేత కార్మికులకు చేతినిండా పని దొరుకుతుందన్నారు. ముత్తుల్ నియోజకవర్గంలోని పలు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలకు చీరల పంపిణీ చేశారు. మరి కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. ప్రతి బతుకమ్మ సందర్భంగా నిర్వహించుకోవడం జరిగింది. గత 5 నిమిషాలు అదేవిధంగా ఈరోజు కూడా నిన్న నుంచి మొత్తం రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేపట్టాం. పెన్షన్ కానీ, విధవ పెన్షన్ కానీ, మరి పెద్ద మనుషుల పెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యనే కొన్ని సంవత్సరం నుంచి ఈ విధవ పెన్షన్ కూడా కొద్ది రాకడ బందైంది కొత్త వారికి. వచ్చే నెల నుంచి తప్పకుండా ఈ 50,000 పెన్షన్, విధవ పెన్షన్, ఇంకా 1,50,000 పెన్షన్ కొత్త వారికి కూడా ఇస్తామని చెప్పి కొంచెం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. చీరల డిస్ట్రిబ్యూషన్ ప్రతి బతుకమ్మ సందర్భంగా నిర్వహించుకోవడం జరిగింది. గత 5 నిమిషాలు అదేవిధంగా ఈరోజు కూడా నిన్న